సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యుల్ని నియమించేలా చొరవ చూపాలని కోరుతూ ఆసుపత్రి వైద్యాధికారి మురళీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ వినతి పత్రాన్ని సమర్పించారు. స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సిలో పిల్లల వైద్య నిపుణులు నిరంతరంగా రోజువారీగా ఓపీతో పాటు అత్యవసరం ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ బాగా నుంచి థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ప్రభుత్వం సూచిస్తున్న విధంగా పిల్లలకే అత్యధికంగా ఈ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పని ప్రభుత్వం ముందొచ్చు హెచ్చరిక జారీ చేస్తున్న సమయంలో హుస్నాబాద్ ప్రాంత ప్రజల బాగు కోసం నేడు కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానికంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వినతి పాటు కూడా స్థానికంగా ప్రజా ప్రతినిధి కూడా ఇక్కడ స్థానికంగా ఒకటి కరోనా సంబంధించినటువంటి హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా అనేక మార్లు విన్నపంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూడా అధికారులు కూడా ఇప్పటి కూడా చర్య తీసుకోకపోవడం, అలాగే ఒక 20 రోజుల కిందే ఇక్కడ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పని 20 బెడ్లు సదురుతున్నట్టుగా 20 బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారే స్వయంగా వచ్చి హుస్నాబాద్కు వార్తా రూపంగా వెల్లడించినా కూడా ఇప్పటికి కూడా కనీసం 1 బెడ్ కూడా అరేంజ్ చేయకపోవడం దురదృష్టకరం. వెంటనే కోవిడ్ సెంటర్తో పాటుగా కూడా రానున్నటువంటి థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకో కూడా స్థానికంగా హుస్నాబాద్ పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరి దృష్టిలో పిల్లల బాగు కొరకు వెంటనే ఒక పిల్లల వైద్య నిపుణులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది.